ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త పంచాయతీ చట్టం వచ్చాక గ్రామాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అభివృద్ది దిశగా పల్లెలు అడుగు వేస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కమిటీకి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో పార్టీ కోసం పనిచేయాలని నేతలను కేటీఆర్ సూచించారు. మా పార్టీలో పోటీ మా పార్టీలోనే ఎక్కువ ఉన్నది కాబట్టి ఎక్కడికక్కడ ఆశావాహులు ఉంటారు, ఎక్కడికక్కడ పోటీ ఉంటుంది కాబట్టి దాన్ని నివారిస్తూ మనం ఎట్లా ముందుకు పోవాలి. పార్టీ గుర్తుమీద జరుగుతున్న ఎన్నిక కాబట్టి మన నాయకుడి కార్యదక్షతను, మన నాయకుడి సమర్థతను మళ్ళీ ప్రజలకు గుర్తు చేసి వారి నాయకత్వంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. బ్రదర్, ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఎలక్షన్ ఓడిపోతే ఈవీఎమ్ము, ఎలక్షన్ పోట్లాడే సత్తా లేకపోతే ఎవరు కుమ్మక్కని. కుమ్మక్క ఏది ఏంటి బ్రదర్, నాకు అర్థం కాదు. ఇంకోటి సర్వసాధారణంగా అధికార పార్టీలు ఎలక్షన్లు ఇట్లాంటి స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టడానికి ముఖం చాటిస్తాయి. ఇక్కడ మన రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి. మన రాష్ట్రంలో అధికార పార్టీ మేము ఎన్నికలకు సిద్ధమని మొదటి నుంచి చెప్తా ఉన్నాము. ఎందుకంటే చట్ట ప్రకారం 5 ఏళ్ళకోసం ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. కోర్టు కొన్ని అభ్యంతరాలు చెప్తే ఆ అభ్యంతరాలన్నింటినీ కోర్టు ముందు మేము ఎట్లా పరిష్కరించామో ప్రభుత్వంగా అవన్నీ కూడా కోర్టుకు సమర్పించాం. కోర్టు సంతృప్తి చెందిన తర్వాత పచ్చజెండా ఊపితే ఎన్నికల కమిషన్ ఎలక్షన్ నిర్వహిస్తూ ఉంది. ఇందులో ఎవరెవరితో కుమ్మక్కైనట్టు 6 నెలల నుంచి కోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నాయి, అందరికీ తెలుసు. 6 నెలల నుంచి కోర్టు ఎన్నిసార్లు మమ్మల్ని వివరణ అడిగిందో మీరు కూడా రాసినారు, మీరు కూడా చూసినారు టీవీల్లో. మరి అట్లాంటప్పుడు ఇక కుమ్మక్క అయింది ఎక్కడ, జరిగింది ఎక్కడ, ఏం జరిగింది ఎక్కడ? చట్ట ప్రకారం ఎన్నికలు జరగాలి, జరుగుతాయి. దానికి బింబేలిపోవడం ఎందుకు? అది మేము కూడా ఒక పార్టీ కదా బ్రదర్, మేము కూడా చేస్తున్నాం కదా. తెలంగాణలో సామెత ఉంది బ్రదర్, ఆడలేక మధ్యలో ఓడేది అంటారు, ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టుకోవడం అంటారు. ఇవి చెప్తే బాగుండదు కొన్ని, ఎందుకంటే మేము చెప్తే ఆంకారం లాగా అనిపిస్తుంది. కానీ సొంత సీట్లో మొన్న ఓడిపోయినారు ఆయన, ఏం చేయాలో తెలియదు. కనీసం ఇప్పటిదాకా వచ్చి ఆ సీట్ దాని మీద మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి ఏదో ఇట్లా నిరాశ నిస్పృహల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మంచిది కాదు. అరే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరికి పోయి ఓటు అడిగే ధైర్యం లేకపోవడం ఏంటో ఒక పార్టీకి నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంత బేదారు ఎందుకు అయిపోతూ ఉంది? ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కరువు అయినారా? రిజర్వేషన్ ఏదైతేనేమి? ఇప్పుడు మేము కూడా ఒక పార్టీనే, మాకు కూడా ప్రతి వార్డులో ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ అన్ని కేటగిరీల నాయకులు ఉంటారు. ఎక్కడ ఏ రిజర్వేషన్ వస్తే ఆ నాయకుడు పోటీ చేస్తాడు. పార్టీ కృతమే జరుగుతున్న ఎన్నిక. అలిగేషన్ నేను కూడా 100 చేస్తా బ్రదర్, దానికేముంది, నోరే కదా. ఆయన చాలా అయిపోయింది, ఇది వరకు గడ్డం దియా అన్నాడు, రాజకీయ సన్యాసం అన్నాడు, ఏమైంది మరి అవన్నీ? మా ఎవరికి రాదేపడ మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ నిలబెట్టుకోవడం నిలబెట్టుకోకపోవడం కూడా ప్రజలు చూస్తారు, అందుకే మళ్ళీ తీర్పిస్తారు కదా.